अरे बैठो बैठो जल्दी बैठो ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు మొత్తం కూడా వారిని పరిశీలించి సిటీ స్కాన్ చేయడం జరిగింది సిటీ స్కాన్ లో కడుపులో రక్తస్రావం జరిగి రక్తం కొంత వివిధ ప్రాంతాల్లో చేరుకున్నటువంటి దాన్ని వారు గమనించారు అయితే రక్తస్రావం ఇంకా జరుగుతుందా అది ఇంకా ఎంత లోతు వరకు మరి ఎన్స్టైన్ లో వెళ్ళింది అనేటువంటి చూడటం కోసం సర్జరీ అవసరం ఉందని చెప్పి డాక్టర్లు నిర్ణయించి వారిని వెంటనే ఆపరేషన్ థియేటర్ కు షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు థియేటర్ లో సర్జరీ ప్రారంభమైంది మరి సర్జరీ పూర్తయితే గాని డాక్టర్లు చెప్పాల్సినటువంటి మరి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది డాక్టర్లు చెప్పాల్సిన అవసరం ఉంది సో డాక్టర్లు అయితే పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు మేము తప్పకుండా ఆయనకి ఎలాంటి ప్రాణహాని ఉండదని మరి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇప్పుడే వారిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి డాక్టర్స్ సర్జరీ చేయడం జరుగుతా ఉంది దాదాపు గంటన్నర సేపు నుంచి రెండు గంటలు సర్జరీ పడుతుందని డాక్టర్లు చెప్పారు ఇప్పటికే ఒక అరగంట అయింది థియేటర్ లోకి తీసుకువెళ్ళి మరి సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ డాక్టర్లతో మాట్లాడి అన్ని విషయాలు మీకు వివరించడం జరుగుతుంది ఇది ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరం మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు సీమకు కూడా హాని చేసిన వ్యక్తి గారు ఆయన గత పదేళ్లుగా మెదక్ ఎంపీగా ఎంతో ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి వ్యక్తి మృదు స్వభావి చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి గుణమున్నటువంటి వ్యక్తి ఆయన మీద ఇది దాడిని మేము అసలు ఊహించుకోలేకపోతా ఉన్నాం తట్టుకోలేకపోతా ఉన్నాం ఆయన దాడి జరిగిన వెంటనే ఫోన్లో నాతో మాట్లాడుతూ నేను వెంటనే ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే చాలా ఆందోళనలో టెన్షన్లో ఏడుస్తూ నాకు చక్కెర వస్తూ ఉంది కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్లో నాతో మాట్లాడడం జరిగింది సో వెంటనే నేను అటు గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్ను అలర్ట్ చేస్తూ అంబులెన్స్ రెడీ చేసుకొని ఆయన హుటాహుటిన హైదరాబాద్కు తరలించాం బట్ ఏది ఏమైనా రాజకీయాల్లో మరి ఇలాంటి కత్తిపోట్లు కానీ ఇలా ప్రత్యక్షంగా దాడులకు దిగడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మనుషుల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అయితే మరి పోలీసులు ఇప్పటికే దాని మీద విచారణ జరుపుతున్నట్టుగా తెలిసింది మేము ఈ ఆందోళనలో ఇంకా మేము వాస్తవానికి పోలీసులతో కూడా మాట్లాడలేదు మాకు ఎంతసేపు ప్రభాకర్ రెడ్డి గారిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆందోళన తపరంలో ఇంకా మేము వివరాల్లోకి మేము వెళ్లలేదు బట్ కొద్దిసేపు అయితే ఆ వ్యక్తి వివరాలు కూడా రాజు అనే వ్యక్తి అని అతను మిరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి అసలు ఎందువల్ల చేశాడు మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు డ్రింక్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా తెలుస్తా ఉంది బట్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలు బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు తొందరగా కోలుకుంటారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.